ఈసారి ఎన్నికల్లో చాలా వింతలు విశేషాలు చూశారు. ప్రచారాల్లో కొత్త పోకడలు, కేఏ పాలు విషయమే చూద్దాం. ఆయన కవ్వింపులు అయితేనేమి, ఆయన ప్రచార శైలి అయితేనేమి, మీరు చూసారు ఎలా అనిపించింది? రోత అనిపించింది. టీడీపీ పాలతను, నాట్ కేఏ పాల్. ఒక తిరణాల్లో బొమ్మలు అమ్ముకునేవాడు కూడా ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. ఆ కారులో ఎక్కుతాడు, నామినేషన్ అయ్యంగానే ఓ నే బాక్సింగ్ 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 అంటాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి కొండ ముచ్చులు నవ్వుతాయి చూడండి, ఆ టైపులో వెకిలి నవ్వులు. లేటుగా కావాలని రావటం, దానికో డ్రామా. అవినీతి కేసులు ఎత్తించుకోవడం కోసం బీజేపీతో ఆలోచించబడి రాష్ట్రాన్ని అమ్మకానికి సిద్ధంగా ఉంచాడు అని చెప్పి ప్రచారం చేసుకుంటే అది ఎంతవరకు ప్రభావం చూపించింది? బీజేపీతోటి నువ్వు 4.5 సంవత్సరాలు నువ్వు కలిసి ఉన్నావా, మేము కలిసి ఉన్నావా? పోలుబొమ్మలాటలో కేతిగాడేలాగా శివాజీ అనే ఒక నటుడిని తీసుకొచ్చి పెట్టారు. నారాయణ అటవీశ్వర రూపాలు అంట, ఒకటో ఒకటో జగన్కి ఎంతమంది జనాలు వచ్చారో, పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో, అంతకు మించి అన్నట్టుగా కొన్ని సభలు జరిగాయి. దీన్ని చూసి మీరు, మేము ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్కరిని తొక్క తీస్తాం, తాట తీస్తాం, నరికేస్తాం, చంపేస్తాం, ఎవరు తీయించుకోవటం రెడీగా ఉన్నారు. అంటే మీరేంటి, మీరేమన్నా దైవాంశ సంభూతుల, మీరేమన్నా ఎక్కడి నుంచి అయినా వచ్చిన వాళ్ళ? తాటేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు, ఏకంగా చంపేద్దాం అన్నాడు కదా. ఇప్పుడు ప్యాకేజీల కోసం మేము, మీరు కరుగులో ఎలకల్లా ఎదుగుదామనుకున్నారు, జన సైనికులకు ఎదురుగా రాజన్న దళం నిలబడింది. మేము హార్డ్ కోర్ టెర్రరిస్టు మేము చెప్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ స్థాయి మరిచి ఆలీని విమర్శించడం ఎలా చూస్తున్నారు? స్వర్గీయ శ్రీహరి గారు నాకు మంచి మిత్రుడు, ఇద్దరం కలిసి ఎల్బీ స్టేడియంలో కూర్చుని అతను జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేసేవాడు. పృథ్వీ నాయుడు అని పేరు పెట్టుకున్నావు అన్న, ఎవడూ వేషాలి. తాపు కులస్తులు, మేము అవకాశాలు ఇచ్చాం, మేము నిలబెట్టాం, మేము పైకి తీసుకొచ్చాం. ఆ విషయం మీద అలీ మాట్లాడాడు, కరెక్టే అని చెప్తా నేను. జన సైనికులని చెప్పుకునే వ్యక్తులు, మేము విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ శిష్యులు అని చెప్పుకునే వ్యక్తులు ఆలీ, జీవిత రాజశేఖర్, పృథ్వీ కృష్ణుడు, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్కలు. తరిమి తరిమి కొడతాం, మీ తాట తీస్తాం అనే కింద ఇదే సంస్కృతి మీరు మాట్లాడేది. ఏం తీస్తారని మా వెంట్రుకు ముక్క ఛాలెంజ్. మోహన్ బాబు అల్యాస్ భక్తవత్సల నాయుడు గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీకి రావడం అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన ప్రభావం ఎంతవరకు ఉంటుంది? మోహన్ బాబు గారు ఉప్పు చేపను ఎలా తోముతారో అలా తోముతాడు, నిజాలు మాట్లాడతాడు, అవినీతిని చెండాడతాడు. ఒకటే అన్నారండి, మీకు చాలామందికి తెలియంది, ఇప్పుడు బాలకృష్ణ గారు ఉంటున్న ఇల్లు జూబ్లీహిల్స్లో ఒకప్పుడు అలాంటి స్నేహశీలి మా మోహన్ బాబు గారు. బుద్ధా వెంకన్న అనే ఒక ఎమ్మెల్సీ చాలా ఇదిగా మాట్లాడాడు. మేజర్ చంద్రకాంత్ సినిమా తీసినప్పుడు రామారావు గారికి డబ్బులు ఎక్కుట్టాడు. ఈయనకి ఏం తెలుసు అండి, నువ్వు ఎవడో ఎక్కడున్నావు అప్పుడు నువ్వు. రథం సెంటర్ దగ్గర ఒకప్పుడు కిల్లీ షాప్ మీద, కిల్లీ షాప్లో కూర్చొని రాజకీయాలు చేసే స్థితిలో అయితే మోహన్ బాబు గారు లేరు. గతంలో రాజశేఖర్ రెడ్డికి ఆత్మ కేబీపీ అయితేనేమి, నీడ సూర్యుడు అయితేనేమి, మీరు వెన్నుపోట్లు చూసాం. మీరు ఆకోవకు చెందినవారా లేకపోతే ఓన్లీ స్వామి భక్తికి చెందినవారా? వైఎస్ఆర్సీపీ మానవ బాంబు. పోసాని కూడా అంతే, రాజా మాకు డబ్బులు వద్దు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు చేతి పెట్టుకుంటాం. మా నరనారాధన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారండి. జగన్ కానీ సీఎం రాకపోతే రేపొద్దునే భవిష్యత్తు కోసం వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగితే మన కష్టకాలం ఉంది అన్న ఆలోచనతో టీడీపీలోకి జంప్ అయ్యే అవకాశం ఉందా? ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఇక్కడ కాకపోతే ఇంకో చోట బతుకుతారు. సూపర్. లేకపోతే ఎక్కడ కావాలన్నా అమెరికాలో ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తారు. నాగబాబు గారి దగ్గర ఎవడో అన్నారంట, పృథ్వీ గారిని సినిమాలోంచి తీసావంటే ఒరే దౌర్భాగ్యుడా, ఒరే ముండా. వీళ్ళెవ్వరూ నాకు వేషాలు ఇవ్వలేదు,
మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో పోసాని నేను పొద్దున శుభ్రంగా రూమ్లన్నీ దుడిచేస్తాం, సాయంత్రం కాఫీ తమ్మని తెస్తాం, కూర్చుంటాం, రాజకీయాల గురించి మాట్లాడతాం. ఈ నగరానికి ఏమైందని ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, అలాగే ఈ బాలయ్యకి ఏమైంది అని ప్రజలు అనుకుంటున్నారు. అసలు ఏంది పరిస్థితి, బాలయ్య పరిస్థితి ఏంటి, మెంటల్ స్టెబిలిటీ? మరి బయట ఆయన ఎలా ప్రవర్తిస్తున్నారో అది ఆయన విజ్ఞతకి వదిలేసాం. ఇక్కడ ఉన్నప్పుడు సినిమా సెట్స్లో మన దాంట్లోనే కొంతమంది ఉన్నారు, పేర్లు చెప్పండి, చూడంగానే రండి కూర్చోండి, బాగున్నారా అంటే నమస్కారం బాబు బాగున్నాను, కాఫీ తాగండి. ఆయన ఎదుర్కొన్న ఉండి ఇటు కాలు మీద కాదు, కాలు మీద కాల్సి వీడు ఎలా మాడితే అదే. అలాగే డబుల్ మాటలు వద్దంటాం నేను డైరెక్ట్. బాలకృష్ణ గారు కనపడినప్పుడు ఎవరంటే మీరు ఎందుకు అలాగే ప్రవర్తించారు అని అడగమనంటే ఎవరినైనా బయట. జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు చంద్రబాబు దూరం పెడుతున్నారు? నేను జూనియర్ అంటే అసలు ఒప్పుకోను. చలో ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు గారు రేపు పరిణితి చెందే ఆయనకి 40-50 ఏళ్ళు వచ్చేసాక ఈజ్ ద సీఎం ఫర్ ఎదురు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ నిలబడినా తెలంగాణ, ఇక్కడే ఉన్నాడు కాబట్టి తెలంగాణలో నిలబడొచ్చాము. అంటే అప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ 2009లో ప్రచారాన్ని తీసుకొచ్చారు, అద్భుతంగా ప్రచారం చేశాడు, ప్రాణాలు సైతం పోయి ఖమ్మం దగ్గర యాక్సిడెంట్ అయ్యి బెడ్ మించి కూడా ఆయనతో మాట్లాడించి క్యాంపెయిన్కి వాడుకున్నారు. మరలా లోకేష్ బాబు గారు వచ్చారు, ద గ్రేట్ పప్పు గారు, ఒక వరలో రెండు కత్తులు ఎమ్మడవు, ఇక్కడేమో బ్రహ్మాండమైన మేధావి. కాబట్టి లిఫ్ట్ అన్నారు అంతే పైకి ఇలా తెచ్చారు పైకి. అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి అధికారం వస్తే రౌడీ రాజ్యం ఏలుతుంది, లాక్కుంటారు మనల్ని, బలవంతంగా మన దగ్గర సంతకాలు పెట్టిస్తారు, బీహార్ లో ఎటువంటి రౌడీ రాజ్యం అలాంటిది మన దగ్గర ఉంటుంది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దాని ఇప్పుడు ఒకటే, ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారిని ఒక ఆయన ఏమన్నాడు, ఆంధ్రాలో జనం అందరినీ లాక్కుంటున్నారు, దోచుకుంటున్నారు. ఎవడు దోచుకున్నాడండి, మీ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడేగా ఉన్నాయి, ఓట్లు కోసం నీచమైన మాటలు మాట్లాడద్దండి. కానీ ఇండస్ట్రీలో ఒక ఒక ప్రచారం ఉంది, మెగా ఫ్యామిలీని ఎవరిని వ్యతిరేకిస్తే వారికి సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి, కొన్ని కొన్ని స్థాయిల్లో వాళ్ళని తొక్కేస్తారు అని కూడా. ఏం తొక్కుతారండి, పేడా పిస్తా ఇది. చిరంజీవి గారి సినిమాలోనే నేను ఉన్నా, మరి నన్ను తొక్కేశారని. బట్ చిరంజీవి గారు అంటే మహోన్నతమైన వ్యక్తి, ఆయన సార్ ఒకటే అండి, ఎక్కడో ఇంద్రుడు. మీలో నటుడు కన్నా పరిణితి చెందిన రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు, మీ రాజకీయ భవిష్యత్ ఏంటి, ప్రణాళిక ఏంటి? అసలు రాజన్న రథం అనే ఒక రథం ఉందండి మా దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కించుకుని నేను డ్రైవ్ చేస్తూ ఆయన్ని తీసుకొచ్చి సభా ప్రాంగణానికి నేను అక్కడికి వదలాలి, ఆయన వెళ్ళి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.